Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కేసులో సిబిఐ ఎందుకిలా పెరుగుతున్న అనుమానాలు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేస్తున్న సిబిఐ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. జగన్ బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. బెయిల్ రద్దు చేయించి ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్నది రఘురామ పంతం. ఇదే సమయంలో బెయిల్ను కంటిన్యూ చేసుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో సిబిఐ నిర్ణయమే కీలకమైంది. ఎలాగంటే రఘురామ ఆరోపణలు ఏంటంటే తన కేసుల్లో సాక్షులను జగన్ బెదిరిస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని. జగన్ తరఫున లాయర్లేమో తమ క్లయింట్ సాక్షులెవరని ప్రభావితం చేయడం లేదని వాదిస్తున్నారు. రాజకీయ వైరంతోనే రఘురామ సీఎంపై అనవసరంగా కేసు వేసినట్లు వాదనలో పదే పదే చెబుతున్నారు. సో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారా, బెదిరిస్తున్నారా అనే విషయాన్ని చెప్పాల్సింది సిబిఐ అధికారులే. జగన్ రఘురామ వ్యవహారంలో తాము ఎందుకు తల దూర్చాలని అనుకున్నదో ఏమో కానీ బెయిల్ రద్దు విషయం కోర్టు విచక్షణకే సిబిఐ వదిలేసింది. రెండు విచారణల్లో ఇదే విధమైన వైఖరిని సిబిఐ వ్యక్తం చేసింది. అయితే మొన్నటి విచారణలో మాత్రం సిబిఐ తన వైఖరిని లిఖితపూర్వకంగా తెలియజేయాల్సిందే అని కోర్టు గట్టిగా చెప్పింది. దాంతో కాస్త సమయం కావాలని నాలుగవ విచారణలో అడిగింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే మూడవసారి విచారణ సందర్భంగానే 10 రోజుల సమయం కావాలని సిబిఐ అడిగితే జడ్జ్ సరేనన్నారు. అయితే ఇప్పుడు విచారణలో మళ్లీ గడువు కావాలని సిబిఐ కోరితే 30వ తేదీకి విచారణను వాయిదా వేశారు. అయితే విషయం ఏంటంటే సాక్షులను జగన్ ప్రలోభాలకు గురి చేస్తున్నాడని చెప్పాలి. ఒకవేళ ఎవరిని ప్రభావితం చేయడం లేదంటే అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాలి. అప్పుడు బెయిల్ విషయంలో కోర్టు ఏదో నిర్ణయం తీసుకుంటుంది. ఏ విషయం చెప్పకుండా సిబిఐ ఎందుకిలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నాడన్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాలని రఘురామ బీజేపీ నేతల ద్వారా ఒత్తిడి పెంచేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో తాను ఎవరిని ప్రభావితం చేయలేదని అఫిడవిట్ వేయాలన్నట్లుగా జగన్ కూడా కేంద్రం ద్వారా సిబిఐపై ఒత్తిడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇలాంటి ప్రచారం సిబిఐకి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి ఉన్న విషయాన్ని వెంటనే తెలియజేస్తే కోర్టే ఏదో నిర్ణయం తీసుకుంటుంది.